వచ్చేసా, కంగారు పడకండి. అది నీకు అనవసరం. నమస్తే ఫ్రెండ్స్, ఏంటి మళ్ళీ గుట్టను చూస్తాను అనుకుంటున్నారా? గుట్టకైతే ఒక చిన్న చరిత్ర ఉంది. అక్కడ మీకు తెల్లగా గుహలాగా కనిపిస్తుంది కదా, అందులోకైతే వెళ్ళి చూశాను. నాకైతే ఒక అద్భుతంగా అనిపించింది, మీకు కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి మన మార్కండేయ స్వామి దేవాలయం అన్నమాట, తిప్పర్తిలోని. మీకు ఈ గుడి దగ్గర దగ్గర 1000 సంవత్సరాల పైబడిన దేవాలయం. మనకైతే పక్కన డిస్టర్బెన్స్ అవుతుంది, ఒకడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫోన్లో మాట్లాడుతున్నాడా లేకపోతే ఈ నుంచే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వినిపించేలా మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఆ మతందానికి ఫోన్ ఎందుకు కొన్నాడు, దానికి బ్యాలెన్స్ ఇంకా బొక్క నాకు తెలిసినంత వరకు అయితే. అదేదో ఏనిచో వృత్తి అయిపోయింది. అయితే స్వామివారి చరిత్ర చూసుకున్నట్టయితే మృకండు మరియు మరుదూతి అని చెప్పేసి ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేక వారణాసిలో శివుని కోసమే తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని కోరుతాడు. అప్పుడు వీళ్ళు మాకు సంతానం లేదు స్వామి, మాకు సంతానాన్ని కల్పించండి అని చెప్పేసి వరం అడుగుతారు. అప్పుడు శివుడు వాళ్ళని పరీక్షిద్దామని చెప్పేసి దీర్ఘకాలం బతికే దుర్మార్గుడు కావాలా లేదంటే 16 సంవత్సరాలు బతికే గుణవంతుడు కావాలా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తాడు. అప్పుడు వాళ్ళు 16 సంవత్సరాలు బతికే గుణవంతుడు చాలని చెప్పేసి ఆ శివుణ్ణి అయితే వరం కోరుతారనమాట. అయితే కొంతకాలానికి వాళ్ళకి సంతానం కలుగుతుంది. మృకండు కుమారుడుగా జన్మించాడు కాబట్టి ఈయనని మార్కండేయ స్వామి అని చెప్పేసి పిలుస్తారు. అలా కొద్ది కాలం కాగా వారి ఆశ్రమానికి సప్తఋషులు అయితే వస్తారు. మార్కండేయుని చూసి ఆయన మృతికడేల దగ్గరకు వచ్చాయని చెప్పేసి వాళ్ళు గమనిస్తారు. ఆయనను వెంటనే బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళగా బ్రహ్మదేవుడు నిత్యం శివనామస్మరణ చేయమని చెప్పేసి వారికి ఉపదేశిస్తాడు. అలాగా మార్కండేయుడు నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉండగా ఒకరోజు ఆయనకు మృత్యు గడి అయితే సంభవిస్తుంది. యముడు వచ్చి శివనామస్మరణలు ఆపి త్వరగా బయటికి రావాలని చెప్పేసి ఆయన్ని కోరతాడు. కానీ మార్కండేయుడు ఇంకా గట్టిగా శివనామస్మరణాన్ని అయితే చదువుతూ ఉంటాడనమాట. అప్పుడు ఓపిక నశించినటువంటి యమధర్మరాజు ఏం చేస్తాడంటే ఆయన చేతుల్లో ఉన్న యమపాశాలను తీసుకొని తన మీదకి విసురుతాడు. తన మీదకి విసరగా మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా యమపాశం తగులుతుంది. అప్పుడు శివుడు కాలరుద్రుల్లో వచ్చి యముణ్ణి సంహరిస్తాడనమాట. అయితే ఇది మన మార్కండేయ స్వామి యొక్క కథ అనమాట మొత్తం. అయితే ఇక పక్కనున్న గుట్ట విషయానికి వస్తే, అప్పట్లో మీరు లోపల చూసినటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం వచ్చేసి ఆ గుట్టపైనే ఉండేది. కాలక్రమేణా ఆ గుట్ట మీద నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారనమాట. ఈ గుట్ట మీద జాతర చాలా ఏళ్ళ సంది జరుగుతుంది. మా తల్లిదండ్రులు వాళ్ళ చిన్న తనంలో ఇక్కడికి ఈ గుట్ట దగ్గరికే వచ్చేవాళ్ళు. అప్పట్లో ఈ పరిసర ప్రాంతాలలో, అప్పట్లో ఏంటి ఇప్పటికి కూడా ఈ పరిసర ప్రాంతాలలో ఇదే పెద్ద గుట్ట అనమాట. ఇక్కడ జరిగే జాతర ఎన్నో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు జనాలు ఎంతోమంది తండోపతండాలుగా అయితే వస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ చాలా వైభవంగా అయితే జాతర జరుగుతుంది. ఇందాక మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ గుహలో నేనైతే ఒకటి చూశానని చెప్పేసి, అది మీకు కూడా చూపిస్తాను. ఆ గుహ లోపలికైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. నాకైతే క్లియర్గా ఒకటి కనిపిస్తుంది అక్కడ, మీరు కూడా జాగ్రత్తగా చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. మీ అందరికి కూడా కనిపించిందని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ శివలింగం ఇందాక చెప్పాను కదా, ఇక్కడి నుంచే తీసేసి మనకు అక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. గుడి పరిసర ప్రాంతాలు అయితే ఇలా ఉంటుంది. మనకు జాతర జరిగేటప్పుడు అయితే ఇక్కడ మొత్తం స్టాళ్లతో నిండిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ చేయకుండా వీడియోని అయితే చూస్తున్నారు అలా చేయకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఉంటాను ఉమ్మా. ఓకే ప్రతాప్.